హలో వివస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మన జేఎస్ డిజిటల్ ఛానల్ నుండి సో మైనారిటీ గ్రూపుల అవుట్ సోర్సింగ్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది సో చాలామంది అడుగుతున్నారు ఎలా అప్లై చేయాలని చెప్పేసి సో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనకు ఎక్కడ అప్లై చేయాలన్నది ఆల్రెడీ మీకు కొన్ని కొంత మీకు సోర్స్ అనేది ఇవ్వడం జరిగింది వీడియోస్ ద్వారా బట్ ఇవాళ వచ్చేసి మనకు ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు పేపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇది అవుట్ సోర్సింగ్ ఏదైతే ఇచ్చారో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయమని ఇచ్చారో సో ఆ సోర్సింగ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది పేపర్కి ఇవ్వడం జరిగిందనమాట సో వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇందాక మనం చెప్పినటువంటి వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది సో నియరెస్ట్ మీరు సెంటర్కి మీ నియరెస్ట్ మైనారిటీ గురుకులకు వెళ్ళినట్లయితే పూర్తి సమాచారం ఇస్తారని చెప్పేసి బట్ ఇక్కడ మనకు కొన్ని జిల్లాలకు సంబంధించి వివరాలు అందాయండి సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ అండి ఇది పేపర్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు ఒకసారి చూసినట్లయితే మనకు ఈ సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళకు ఈ యొక్క అవుట్సోర్సింగ్ అనేది ఈ కొన్ని జిల్లాలు మీన్స్ మనకు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల జిల్లాలను వీళ్ళకి అప్పగించడం జరిగిందనమాట అంటే సురక్ష వాళ్ళైతే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు సో మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నోటిఫికేషన్ అనేది పేపర్లో ఇవ్వడం జరిగిందండి ఓకే ఇది కూడా మీకు లింక్లో ఇస్తాను ఈ పేపర్ నోటిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో తర్వాత ఎట్లా అప్లై చేయాలని కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకు అనిపిస్తుంది జూనియర్ లెక్చరర్ అండర్ ఏజెన్సీ ఆన్ అవుట్ సోర్సింగ్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఈ సో జిల్లా మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నిజామాబాద్ సిరిసిల్లకు సంబంధించి వీళ్ళు ఫిల్ అప్ చేస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ రిమైనింగ్ అదర్ పోస్టులు ఈ జిల్లాలలో లేవని అర్థం చేసుకోవాలి మనం అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఇవి మాత్రమే సో వాటిని మీరు చూసుకోవాలన్నమాట అయితే ఇంతకుముందు చెప్పినట్టే మనకు స్కేల్ అదంతా కూడా తెలుసు ఇరవై ఏడు వేలు అని చెప్పేసి తర్వాత ఏం క్వాలిఫికేషన్ అనేది తెలుసు సో అవన్నీ కూడా మనకి ఇచ్చారు సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళేం చేశారంటే సెకండరీ స్కూల్ అని కూడా ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అప్లికేషన్లో మాత్రము మనకు జీరో ఇయర్స్ కూడా ఉన్నదంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అప్లికేషన్ ఫీ అంటూ ఏం లేదు మనకు ఓకే కాబట్టి మీకు అట్లాంటి డౌట్ ఏం లేదు సో మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా మీకు లింక్లో ఉంచడం జరుగుతుంది ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పేసి సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లై ఫర్ ఓకే టీఎంఆర్ఏఎస్ జూనియర్ జూనియర్ లెక్చరర్స్ పోస్ట్ అని చెప్పేసి జేఆర్ లెక్చరర్ పోస్ట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది తర్వాత ఉమెన్స్ కాలేజ్ ఉన్నట్లయితే ఉమెన్స్ మాత్రమే అంటే గర్ల్స్ కాలేజ్ ఉన్నట్లయితే ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అది కండిషన్ అనమాట ఓకే అది ఒకసారి చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ మీకు కనిపిస్తుంది ఎలా ఫిల్ అప్ చూసినట్లయితే సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేస్తున్నారు సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి డిస్టిక్ వచ్చేసి మనకు వీళ్ళు ఎన్ని డిస్టిక్లు చేస్తున్నారంటే మేదక్ నిజామాబాద్ సంగారెడ్డి సిద్దిపేట అండ్ సిరిసిల్ల వీళ్ళకి అప్పగించినవి అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంగారెడ్డి అయినట్లయితే సంగారెడ్డి తీసుకోండి ఓకే కాలేజ్ తీసుకోండి ఇక్కడ కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అని ఉన్నాయన్నమాట సో గర్ల్స్కి బాయ్స్ అంటే జెంట్స్ అంటే మేల్ క్యాండిడేట్స్ గర్ల్స్కి అప్లై చేయడానికి వీల్లేదు బాయ్స్కి మాత్రమే అప్లై చేయాలన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు బాయ్స్ ఓకే ఇక్కడ ఆధార్ కార్డు ఆధార్ నెంబరు ఫిల్అప్ చేయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫోన్ నెంబరు ఓకే ఈమెయిల్ ఐడి ఓకే ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయండి ఎందుకంటే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు మళ్ళీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఓకే తర్వాత మ్యారేజ్ అన్మ్యారేడ్ సో అదంతా కూడా రిలీజియస్ కమ్యూనిటీ డిజబుల్ అన్నీ మీకు తెలిసినాయి అడ్రస్ ఓకే స్టేట్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో డిస్టిక్ వచ్చేసి ఏ డిస్టిక్ వాళ్ళైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అని మనకి అర్థమవుతుంది సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మండలి తీసుకోండి పిన్ కోడ్ తీసుకోండి ఓకే తర్వాత గ్రాడ్యుయేషన్ ఓకే రైట్ నో ఇది వచ్చేసి మీ క్వాలిఫికేషన్ తీసుకోండి అదేవిధంగా బీఎడ్ ఓకే బీఎడ్ ఏ సబ్జెక్టులో చేశారు అన్నది చూసుకోండి తర్వాత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓకే గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకోండి ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ కూడా తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేను ఇక్కడ టైప్ చేశాను జేఏలు ఓకే ఎస్ఎస్ జూనియర్ కాలేజీ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ హైదరాబాదా మీరు ఏదో ఒకటి మీ కాలేజ్ ఎక్కడ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నదో అక్కడ అయితే ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేనట్లయితే కూడా ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ చూడండి ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ జీరో టు లెవెన్ మంత్స్ కూడా ఇచ్చారు అంటే జీరో మంత్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు పైన ఉంటుంది ఇది సో అబో ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉంది అంటే జీరో మంత్స్ కూడా ఉంటుందంటే నో ప్రాబ్లం అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటున్నారు సో మినిమము మనకు మూడు కాలమ్స్ త్రీ కాలమ్స్ ఇచ్చారు సో ఈ త్రీ రోస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ఇంకా ఇతర స్కూల్లో వర్క్ చేసినా మీరు ఎంట్రీ చేయండి జూనియర్ లెక్చరర్గా వర్క్ చేసినా ఎంట్రీ చేయండి ఇంకేదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎంట్రీ చేయండి నో ప్రాబ్లం ఓకే తర్వాత సబ్మిట్ చేసేయండి ఓకే ఇది అనమాట మీకు సబ్మిట్ చేసేటువంటి విధానం అయితే ఓకేనా సో ఇది వచ్చేసి మనకు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది సో కాబట్టి ఇక ఇందులో మనకు రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇంకా మనకు పూర్తి స్థాయిలో తెలియదు కేవలం వీళ్ళు అప్లికేషన్ మాత్రమే చేసుకోమంటున్నారు ఓకే ఇది పేపర్ నోటిఫికేషన్ తర్వాత ఇది అంటే వీళ్ళు ఇంకా దీనిపైన మన క్లారిటీ ఏం లేదు అంటే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా ఇంటర్వ్యూ చేస్తారా ఇంకేదైనా చేస్తారా అసలు ఎట్లా ఫిల్ అప్ చేస్తారన్నది అయితే మనకు తెలియదు అనమాట సో ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇదే అండి మనకు వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జిల్లాల వాళ్ళు మరి మిగతా జిల్లాల వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడైతే సో మిగతా జిల్లాలో మీకు పేపర్ నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది లేదా నీకు మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒకటి మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఏది ఇంతకుముందు వీడియోలో నోటిఫికేషన్లు వస్తున్నాయి ఎలా అప్లై చేయాలి ఇందులో కరీంనగర్ వాళ్ళకు మాత్రము మీకు ఎలా అప్లై చేయాలన్నది మీకు చెప్పడం జరిగింది ఓకే అలాగే ఎందుకంటే వారిది అనేటువంటిది ఒకటి సంస్థ ఉన్నది ఒక మీడియేటర్ సంస్థ దాని ద్వారానే రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ అంతా జరుగుతుందనమాట సో ఈ మిగతా ఇప్పుడు వచ్చినటువంటి ఈ జిల్లాలకు మాత్రం మనకు ఈ సంస్థ ఇది చేస్తుంది ఏది సురక్ష వాళ్ళు ఇంకా మనకు మిగతా జిల్లాలో కూడా ఇట్లా ఏదైనా అవుట్సోర్సింగ్ కంపెనీకి ఇచ్చారా లేదంటే ఇంకా వాళ్ళే ఫిల్ చేస్తున్నారని మనకు తెలియదు సో మీకు పేపర్ ఫాలో కండి ఓకే ఫస్ట్ డేట్ నుండి కంపల్సరీ మీరు పేపర్ ఫాలో కండి త్రీ పేపర్స్ నమస్తే తెలంగాణ ఈనాడు సాక్షి మూడు ఫాలో అయినట్లయితే మీకు ఏదో ఒక దాంట్లో డిస్టిక్ ఎడిషన్లో మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే సో ఇదే అండి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కావాలంటే కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ఓపెన్లో తప్పనిసరిగా అందుతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్